ప్రైజురాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఆయనే జీవము గల దేవుడు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా చెప్పే మాట వినుము. యెహోవా ఇలా చెప్తున్నాడు, అన్య దేశ ప్రజల వలె నీవు జీవించవద్దు. ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు నువ్వు భయపడవద్దు. అన్య దేశాల వారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు, కానీ మీరు మాత్రం అలాంటి వారికి భయపడరాదు. ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి కావు. వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్ర ముక్కల కంటే వేరేమి కావు. వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఒలితో కొట్టి మొలుస్తాడు. వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతాడు. వాటిని పడిపోకుండా సుత్తులతో మెక్కులతో కొట్టి నిలబెడతారు. బీర తోటలోని దిష్టిబొమ్మల్లా వారి విగ్రహాలు ఉంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు, వారి విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుషులు మొయ్యాలి, కావున ఆ విగ్రహాలకు భయపడకు. అవి నిన్ను ఏమి చేయలేవు, పైగా అవి నీకు అసలు ఏ రకమైన సహాయం చేయలేవు. యెహోవా నీ వంటి దైవం మరొకరు లేరు. నీవు గొప్పవాడవు, నీ నామము గొప్పది మరియు శక్తిగలది. ఓ దేవా, ప్రతివాడు నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకు నీవు రాజువు, వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులు ఉన్నారు, కానీ వారిలో ఏ ఒక్కడూ నీకు సాటిరాడు. అన్ని దేశాల వాసులు మందబుద్ధులు, మూర్ఖులు. వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి. వారు తర్షీషు నగరం నుండి వెండిని, ముపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాన్ని చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే లోహపు పనివారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలిరంగు ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. జ్ఞానులు ఆ దేవుళ్ళని చేస్తారు, కానీ యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు. శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.